వెల్కమ్ టు జేసీటీవీ అండ్ సచ్చాటీవీ. సినిమా రంగంలో ఇప్పుడు ఒక వార్త సంచలనం అవుతుంది. అదేంటంటే రవితేజ చిరంజీవి ఇద్దరు కలిసి నటించబోతున్నారు. ఇది మరి సెన్సేషన్ న్యూస్ అయింది. రవితేజ ఒకప్పుడు చిరంజీవి దగ్గర చాలా చిన్న చిన్న రోల్స్ చేసిన వ్యక్తే. కానీ రవితేజ అంతర్ సాధ్యంగా ఎదిగి ఎవరు తనకి బ్యాక్గ్రౌండ్ లేకపోయినా కూడా ఒక మంచి హీరోగా ఎస్టాబ్లిష్ అవ్వటం, ఈరోజు దాదాపు 10 కోట్ల వరకు కూడా రెమ్యునరేషన్ తీసుకునే స్థాయికి మరి రవితేజ రావడం జరిగింది. అయితే ఈ మధ్య సూపర్ డూపర్ హిట్ తక్కువైపోయాయి అనుకోండి, కానీ ఇప్పటికీ కూడా రవితేజ అంటే మాస్ క్లాస్ ప్రేక్షకుల్లో ఒక ఇమేజ్ అయితే ఉంది. కానీ మెగాస్టార్ ఇమేజ్ గురించి మనం చెప్పక్కర్లేదు. అయితే ఈ ఇద్దరికి కలిపి రెమ్యునరేషన్ కనుక చూసుకుంటే 125 కోట్లకి వస్తుంది అని చెప్పేసి చాలామంది అంచనాలు వేస్తున్నారు. మరి ఇంత బడ్జెట్ ఒక రెమ్యునరేషన్కే కనుక వెడితే సినిమా వర్కౌట్ అవుతుందా అని చాలామంది సందేహం వ్యక్తపరుస్తున్నారు. ఎందుకంటే ఆచార్య సినిమా ఎప్పుడైతే ఒక ఫ్లాప్ వచ్చిందో మెగాస్టార్ చిరంజీవి ఇమేజ్ మీద చాలామంది తజ్జన భజ్జనలు పడేటువంటి పరిస్థితి వచ్చింది. అయితే ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఒక సూపర్ ఇమేజ్ ఉన్నటువంటి హీరోలు ఒక ఫ్లాప్ని చవిచూసినంత మాత్రాన వాళ్ళు రెండో సినిమా ఆ తర్వాత సినిమా సూపర్ డూపర్ హిట్ కాదు అని ఎప్పుడూ కూడా మనం అనుకోలేం. ఆ సినిమాకు ఉండేటువంటి సబ్జెక్టు, సినిమా ట్రీట్మెంటు, దర్శకుడు ఐడియాలజీ, నూతన క్రియేటివిటీ, అలాగే నూతన విధానాలు, నూతన పోకడలు, ఇవన్నీ కూడా సినిమాని నిలిపేటువంటి అంశాలు. అలాగా గతంలో కూడా చాలా జరిగాయి. కృష్ణకి దాదాపు అల్లూరి సీతారామరాజు సినిమా తర్వాత 14 చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి. 14 చిత్రాలు ఫ్లాప్ అయినప్పుడు ఇక కృష్ణ పరిస్థితి అయిపోయింది, ఇంక ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోతారు అనుకున్నప్పుడు ఆయనకి ఒక కొత్త నిర్మాత దొరికాడు. ఆ నిర్మాత ఎవరో కాదు, తనే ప్రొడ్యూసర్గా పాడి పంటలు అని చెప్పేసి సినిమా తీసి సూపర్ డూపర్ హిట్ అయిన తర్వాత ఆయన సినిమా పరిశ్రమలో నిలదొక్కోవటం, ఒక సూపర్ స్టార్ ఇమేజ్ పొందడం కూడా జరిగింది. అలాగే మీకు ఎన్టీ రామారావు కనుక తీసుకుంటే కాడెద్దు ఎక్కడ నేలని చెప్పి ఒక సినిమా వచ్చింది. అది విజయవాడ లాంటి సెంటర్లో ఒకరోజు ఆడింది, ఆంధ్రప్రదేశ్లో కొన్ని చోట్ల 2 రోజులు 3 రోజులు మాత్రమే ఆడింది. కానీ ఆ తర్వాత ఆయనకి సూపర్ డూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. కాబట్టి చరిత్ర ఎప్పుడు ఏం చెప్తుందంటే బడ్జెట్ ఎంత ఉందని కాదు ముఖ్యం, సినిమా ఎలా ఉన్నదని ముఖ్యం. అందులో మెగాస్టార్ చిరంజీవి ఆ రోజు, ఈరోజు, మరి ఏ రోజు అయినా సరే ఆయన డ్యాన్స్లు అందరినీ ఆకట్టుకుంటాయి. మరి రవితేజ కనుక చూసుకుంటే ఒక మాస్ ఎంటర్టైనర్, ఆయన ఒక డైలాగ్స్ మాట్లాడినా, ఒక డైలాగ్ డెలివరీలో నూతన పోకళ్ళు తీసుకొచ్చినా, ఒక యాక్షన్ ఎపిసోడ్ తీసుకున్నా రవితేజ యంగ్ దానికి ఒక సింబల్. చిరంజీవి కూడా ఈ మధ్య ఒక నూతన పోకడ అవలంబిస్తున్నారు. అదేంటంటే తనకున్నటువంటి ఇమేజ్ తను గుర్తించారు, యంగ్ అండ్ డైనమిక్ పర్సన్స్కి అవకాశం ఇస్తున్నారు. ఇదే కనుక మనం ఒకసారి కనుక పాతకాలంలో చూసుకుంటే ఎన్టీ రామారావు 2 క్యారెక్టర్లు వేసేవాళ్ళు, ఒకళ్ళేమో పెద్ద క్యారెక్టరు, ఒకళ్ళేమో చిన్న క్యారెక్టరు, అంటే చిన్న వయసులో ఉన్నటువంటి క్యారెక్టరు. మీరు తీసుకోండి సర్దార్ పాపారాయుడు, అందులో 2 క్యారెక్టర్లు, కొండవీడి సింహం తండ్రి కొడుకు 2 క్యారెక్టర్లు. అలాగే ఆ ఇమేజ్ ఎప్పుడైతే ఆయన పెట్టుకున్నారో ఒకళ్ళు డ్యాన్సులు ఫైట్లు చేస్తారు, ఒకళ్ళు హుందాగా ఉంటారు. సో ఆ విధంగా జస్టిస్ చదువుల్లో కూడా ఆ విధమైన ఫార్ములానే అనుసరించారు. కాబట్టి ఇప్పుడు చిరంజీవి కూడా తనే 2 క్యారెక్టర్లు వేయకుండా ఇప్పుడు రవితేజ లాంటి వాడిని సెలెక్ట్ చేసుకొని కొత్త తరం హీరోలకి అవకాశం ఇస్తున్నారు. కాబట్టి వాళ్ళిద్దరు రెమ్యునరేషను 125 కోట్లు దాటినా కూడా రేపు సినిమా సూపర్ డూపర్ హిట్ అయితే ఎంత కలెక్షన్ పాన్ ఇండియా లాగా మారే అవకాశాలు ఉన్నాయని చెప్పి చాలామంది విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని, మంచి కాంబినేషన్తో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.